వేరే భాషల సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత బిజినెస్ మన సినిమాలకు ఇతర భాషల్లో లేవనే చెప్పాలి ముఖ్యంగా తమిళ స్టార్ హీరోల సినిమాలకు తెలుగులో రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్లు క్రమంగా జరగడం జరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం కానీ మన సినిమాలకు మాత్రం అక్కడ ఒకటి అర సినిమాలు తప్పిస్తే చాలా సినిమాలకు తక్కువ బిజినెస్లు జరుగుతూ ఉంటాయి బాహుబలి వలన అక్కడ మార్కెట్ ఎక్స్పాన్షన్ జరగగా దాన్ని వాడుకున్న సినిమాలు కూడా తక్కువే అని చెప్పాలి కొన్ని సినిమాల రిజల్ట్లు కూడా తేడా కొట్టడంతో అక్కడ డబ్ చేయడం మన వాళ్ళు చాలా తక్కువ చేశారు దాంతో అది బిజినెస్పై మరింత ఇంపాక్ట్ చూపింది దాంతో బిజినెస్లు అటు కలెక్షన్స్ కూడా అనుకున్న రేంజ్లో అక్కడ రావడం లేదు కానీ తమిళ మూవీస్ తెలుగులో క్రమంగా రిలీజ్ అవుతూనే ఉండడంతో టాక్ బాగుంటే ఇక్కడ ఎగబడి భాషా భేదం లేకుండా ఆ సినిమాలను చూడడం ఖాయం ఇక తమిళంలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్లు సొంతం చేసుకున్న టాప్ ఫైవ్ తెలుగు సినిమాలు ఒకసారి గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో బాహుబలి టూ ముప్పై ఏడు కోట్ల బిజినెస్తో టాప్లో ఉంది దీనిని ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేయగా రాజమౌళి దీనికి దర్శకత్వం వహించారు రెండో ప్లేస్లో మహేష్ స్పైడర్ పద్దెనిమిది కోట్ల బిజినెస్తో టాప్ టూలో ఉంది దీనిని ఎన్వీ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయగా మురుగదాస్ దీనికి దర్శకత్వం వహించారు ఇక ప్రభాస్ సాహు పదిహేను కోట్ల బిజినెస్తో మూడో స్థానంలో ఉంది దీనిని యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేయగా సుజిత్ దీనికి దర్శకత్వం వహించారు ఇక నాలుగో ప్లేస్లో బాహుబలి వన్ సినిమా పదమూడు కోట్ల బిజినెస్తో నిలిచింది దీనిని ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేయగా రాజమౌళి దీనికి దర్శకత్వం వహించారు ఇక ఐదో ప్లేస్లో సైర నరసింహారెడ్డి సినిమా ఉంది ఇది ఎనిమిది కోట్ల రేంజ్లో బిజినెస్ చేసింది దీనిని కొండదల ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయగా సురేందర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించారు మొత్తం మీద ఇవి తమిళంలో హైయెస్ట్ బిజినెస్లు సాధించిన సినిమాలు అంతేకాకుండా ఈ సినిమాల లిస్టును గమనిస్తే ఎక్కువ శాతం ప్రభాస్ సినిమాలు ఉండడం గమనార్హం